ఏనాడో వెళ్ళగొట్టేసిన ఆ ఉమా గజపతిరాజు అనగా తమ సోదరుడి నుంచి ఏనాడో విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన మదీయ ఉదిన గారు మళ్ళీ యాక్టివ్ అయిపోవడం ఏంటి ఆమె బిడ్డ ఆ సంచయిత నేరుగా రంగంలోకి రావడం ఏంటో మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్లు కసికసిగా అడుగులు వేస్తోంది ఏమైనా విమర్శ చేసిన రెండో నిమిషంలో కౌంటర్ వేస్తోంది ఏదో పిల్లకాయకి అనుకున్నాను కానీ ఉడున దెబ్బలే కొడుతోంది డౌట్ ఏమీ లేదు ఆమె ఆనంద గజపతి రాజా వారి వారస రక్తమే ఉపేక్షించి తేలికగా వదిలేసి అయ్యారే ఇప్పుడు తల పట్టుకుంటురు కదా తమరి నాయకుడు చంద్రబాబు తమరి మాన్సాస్ ట్రస్ట్ను భ్రష్టు పట్టించడానికి తన కుల మేధావుల్ని ట్రస్ట్లోకి ఎంటర్ చేసి నానా పాటలు పడినా సరే ఏవేవో కథలు పడినా సరే తమరు కిమ్మంటిరా వద్దంటిరా లేదే రాజులైనా సరే మించిన విధేయత కనబరిచారు కదా ఏమైనది ఇక్కడే అడ్డా వేసి ఆ బీజేపీ అండ చూసుకుని ఆ జగన్ భరోసా చూసుకుని ఆ విజయసాయి మద్దతు చూసుకుని చెలరేకపోతోంది మొన్న మొన్నటిదాకా చంద్రబాబు ఏవో ట్వీట్లు చేస్తే చెడు కూడా ఆడుకున్నది ఆమె ఆ మహా ముదురే మూసుకుంటే ఇప్పుడు లోకేష్ బరిలోకి దిగాడు మా డాడీకి చేతకానిది నేను చేసి చూపిస్తా ఆ సంచయిత అనబడే ఓ మాంసా తాటకి తాట తీస్తాను ఆ సూర్పణఖ ముక్కు చెవులు కోసేస్తాను మా అంకుల్ అశోకుడికి తలనొప్పిగా మారుతుందా అనుకుని ఓ ట్వీట్ కొట్టాడు ఇప్పుడు యుద్ధరంగం అంటే మరి ట్విట్టరే కదా బుద్ధి లేదు సిగ్గు లేదు అంతటి ఘనమైన మాంస స్ట్రస్ట్లో నెలల కొద్దీ జీతాలు ఇవ్వరా ఏమయ్యా జగను నువ్వు ఎంకరేజ్ చేసే వ్యక్తులు ఇలాగే ఉంటారు అంటూ రెచ్చిపాడు అక్కడ సంచయితను తక్కువ అంచనా వేశాడు పాపం వెంటనే రియాక్ట్ అయింది ఆమె ట్వీట్ ఖాతా ఎప్పుడూ అలర్ట్గా ఉంటుంది ఇలాంటి పోస్టులు కనిపించగానే ఖైఖయ్ అని అరుస్తుంది ఆమె వెంటనే స్టెన్ గన్ తీసుకుని కౌంటర్ ట్వీట్లను పేల్చుతుంది ఇప్పుడు అంతే ఏమయ్యా లోకేష్ హైదరాబాద్లో అత్యంత విలాసవంతమైన ఇంటిలో కూర్చొని ఓ ఆడబిడ్డ మీద అసత్యాల యుద్ధం చేస్తావా మా బాబాయ్ బానుస బతుకు వల్ల కదా రెండు వేల పదహారు నుంచి మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇరవై కోట్లు రాకుండా పోయాయి మీరే కదా అప్పట్లో మమ్మల్ని పాలించి ఉద్ధరించింది మీ డాడీ రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదు ఉన్నత విద్యా మండలి అనుమతి లేకుండా అడ్మిషన్లు ఇచ్చి వందల మంది బతుకులు ఆగం చేస్తే నేను కదా పరిష్కరించింది నీకేం తెలుసు కాస్త మూసుకుంటారా ప్లీజ్ జీతాలు రావడం లేదని బజారుకెక్కి కథలు పడుతుంది ఎవరో తెలుసు తాట ఎలా తీయాలో కూడా తెలుసు ఆ అబద్ధాలకు జవాబులు కూడా తెలుసు అని మర్యాదగానే వాత జవాబులు ఇచ్చేసింది గప్చుప్ దెబ్బకు లోకేషుడికి ఠారెత్తిపోయింది ఇక మళ్ళీ చడీ జప్పుడు లేదు అయినా అంతటి మహాముదురు మీ డాడీయే మళ్ళీ ఆమె పేరిట ట్వెట్టడానికి తటపడా ఇస్తున్నాడు మీ విధేయ కార్యకర్త అశోకుడే కాస్త చూసుకుని మరి మాట్లాడుతున్నాడు ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకలు వేస్తున్న తమరికి ఎందుకు చెప్పండి ఈ చికాకులు ఆమె అసలే లేత వయసులోనే ఈ కౌంటర్ పాలిటిక్స్లో ఆరితీరినట్లు కనిపిస్తోంది గోక్కోవడం అవసరమా అబే లోకేషుడా నీ ట్విట్టర్ టీం తొందరపాటు మరీ ఎక్కువగా ఉన్నట్టుంది ఇలా ఇజ్జత్ తీసుకోవడం అవసరమా చెప్పు